हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। एवरना फर्स्ट टाइम कनक चूस्तुन्नट्लयिते मन चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि, मीकु अपडेट गा जॉब नोटिफिकेशन्स, स्कॉलरशिप्स, प्रीवियस ईयर एग्जाम पेपर्स इमीडियट गा तेलुस्तायि। ई रोजैतेनंडि आंध्रप्रदेश गवर्नमेंट सोशल वेलफेयर रेसिडेंशियल एडुकेशन इंस्टिट्यूशन लो कोन्नि पोस्टुलु रिक्रूट्मेंट चेसुकोवडानिकि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि। ई पोजिशन्स एवरेवर अप्लाई चेसुकोवच्चु, एंत अमौंट पे स्केल प्रोवाइड चेस्तारु, इप्पुडैते क्लियर गा अयिते चूद्दाम। सो फ्रेंड्स, इक्कड जोनल वाइज अयिते रिक्रूट्मेंट अयिते चेसुकुंटुंदि। फोर जोन्स अयिते उन्नायि कदा आंध्रप्रदेश लो। फस्ट जोन वन वच्चेसेपटकंडि मनकि श्रीकाकुळं, विजयनगरं, विशाखपट्नं अयिते वस्तायि। जोन टू कैटगरी किंद वच्चेसेपटकंडि ईस्ट गोदावरी, वेस्ट गोदावरी, कृष्णा डिस्ट्रिक्ट्स अयिते वस्तायि। जोन थ्री कैटगरी किंद अयिते गुंटूरु, प्रकाशमु, नेल्लूरु डिस्ट्रिक्ट्स अयिते वस्तायि। जोन फोर कैटगरी किंद अयिते कर्नूलु, कडप, अनंतपूर् अंड चित्तूरु डिस्ट्रिक्ट्स अयिते, ई फोर डिस्ट्रिक्ट्स अयिते जोन फोर कैटगरी किंद अयिते वस्तायि। सो फ्रेंड्स, इक्कडैते मीकु कनपडुतुंदि कदा आंध्रप्रदेश सोशल वेलफेयर डिपार्टमेंट एडुकेशन इंस्टिट्यूट ला पोस्टल अयिते उन्नायि। इवि अन्नि कूडा पर्मनेंट पोजिशन्स, डैरेक्ट रिक्रूट्मेंट अयिते इच्चारु क्लियर गा अयिते इक्कड। सो एवे पोस्टल उन्नायंटे प्रिंसिपल ग्रेड 2 पोस्टल अयिते उन्नायि, ट्रैनड ग्रैड्युएट टीचर, क्लर्क, केयर टेकर, वार्डन पोस्टल अयिते उन्नायंडि। इप्पुडु ई मूडु पोस्टल रिक्रूट्मेंट चेसुकोन नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि। इवि अन्नि कूडा डैरेक्ट रिक्रूट्मेंट अनैते इच्चारु। अंड डैरेक्ट रिक्रूट्मेंट अंटे पर्मनेंट बेसिस, पे स्केल ఎంత ఉంటుందో చెప్పారండి, 40,270 నుంచి 93,780 వరకు అయితే ఉంటుంది। ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ వాళ్ళకంటే 28,940 నుంచి 78,910 రూపాయస్ వరకు అయితే ఉంటుంది। కేర్ టేకర్ వార్డెన్ వచ్చేసేపటికంటే 21,230 నుంచి 63,010 రూపాయస్ అయితే ఉంటుంది। సో ఇప్పుడు ఈ పొజిషన్ అయితే చూద్దామండి। ఇవి అన్ని కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఈ పోస్టులు అన్ని కూడా జోన్ 4 జోన్స్ అయితే మనం చూసాం కదా, మొత్తం ప్రిన్సిపల్ అయితే ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది। టీజీటీ లో అయితే ఎస్సీ కేటగిరీలో 17 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 21 పోస్టులు అయితే ఉన్నాయి। ఈ టీజీటీ ఏ సబ్జెక్టులు ఉన్నాయి క్లియర్ గా మనం కింద అయితే చూసుకుందాము। కేర్ టేకర్ వార్డెన్ వచ్చేసేపటికండి ఎస్సీ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి। నెక్స్ట్ టోటల్ వచ్చేసేపటికండి ఎస్సీ కేటగిరీలో 22 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। అన్ని పోస్టులు కలిపి 3500 రూపాయస్ అయితే ఉంటుంది। 500 రూపాయస్ మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయితే చేయాలి। నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలి, అప్పుడైతే చూద్దాం అక్కడ। ఇక్కడండి ఏజ్ వచ్చేసేపటికండి 18 ఇయర్స్ ఏజ్ అబో అయితే ఉండాలి, 47 ఇయర్స్ ఏజ్ బిలో అయితే ఉండాలి। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికండి ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయి ఉండాలి, లేదా బీఈడి డిగ్రీ అయితే కంపల్సరీ అయిపోయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి। ఏ టోటల్ టీచింగ్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ రెగ్యులర్ పిజిటి ఆర్ జేఎల్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, 3 ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి। ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసేపటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలండి, పీజీ కంపల్సరీ అయిపోయి ఉండాలి, బిఈడి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యూజీసీ ఎన్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి, మస్ట్ హ్యావ్ పాస్ ద టెట్ పేపర్ టు కండక్ట్ బై స్టేట్ గవర్నమెంట్ నుంచి అయిపోయిన తర్వాత టెట్ మాత్రం కంపల్సరీ పాస్ అయితే ఉండాలి। ఇక్కడ కేర్ టేకర్ వార్డెన్ వచ్చేసేపటికండి వీళ్ళు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే బిఎస్సీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, దీంతో పాటు బిఈడి ఆర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యూజీసీ ఎన్సిటీ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలి। 22/07/2021 నుంచి 6/2021 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। మీకు ఒక వెబ్‌సైట్ అయితే కనబడుతుంది కదండి, www.jnanabhoomi.ap.government.in అనే వెబ్‌సైట్ కి అయితే మీరు వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి। అప్లికేషన్ ఫీజ్ అనేది 500 రూపాయస్ పర్ ఈచ్ పోస్ట్ కి అయితే ఉంది। ఇప్పుడు మీరు మోర్ దెన్ వన్ పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి। ఒక క్యాండిడేట్ హీ షీ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్, క్యాండిడేట్ హ్యాస్ టు పే 500 రూపాయస్ ఫర్ ఈచ్ పోస్ట్। ఒక పోస్ట్ కంటే ఎన్ని పోస్టులైనా అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ మీరు పేమెంట్ అనేది 500 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్ కి అయితే మీరు పేమెంట్ అయితే చేయాలి। సో ఇక్కడ ఎగ్జామ్ కూడా ఏమీ లేదండి, సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు డైరెక్ట్ గా అయితే ఎగ్జామ్ లేకుండా సెలెక్ట్ అయితే చేస్తారు ఫర్ ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్ట్ కండి। పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోవాలని ఇచ్చారు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో మీకు పర్సంటేజ్ ఎంత వస్తుందో దాని ప్రకారం అయితే సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు। బేస్డ్ ఆన్ ది మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ సెలక్షన్ అనేది క్లియర్ గా అయితే ఇస్తున్నారు। పీజీటీ కి అయితే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ అండి, వీళ్ళకి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ అ క్వాలిఫికేయింగ్ ఎగ్జామ్ అండ్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ద మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి। అంటే మీకు పీజీలో ఉన్న పర్సంటేజ్ చూసి ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తారు। టేకర్ కూడా అంతేనండి, గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్క్స్ ప్రకారం చూసి వాళ్ళైతే ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తామని చెప్తున్నారు। సో దీని ప్రకారం అయితే అంటే ఇది మెరిట్ లిస్ట్ ప్రకారమే ఈ మూడు పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు, దీనికి ఎగ్జామ్ కూడా ఏమీ లేదు। సో ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్ లో ఉండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలిస్తే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీగా అయితే పెట్టి
పెట్టుకోవాలి స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 6 టు 10 ఎస్ఎస్సీ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమో బిఏడి సర్టిఫికేట్ టెట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ సో నో రిటన్ ఎగ్జామినేషన్ కానీ డెమో ఆర్ ఇంటర్వ్యూ విల్ బి కండక్ట్ ఫర్ సెలక్షన్ ఏమీ లేదు మెరిట్ లిస్ట్ ప్రకారమే వీళ్ళైతే డైరెక్ట్ గా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు 10 to 6 AM లోపల కాల్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ఫై అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే దీని ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు కనపడుతుందిగా జోనల్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోన్ 1 లో అయితే మీకు టోటల్లీ జనరల్ అయితే ఎస్సీలో జనరల్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది ఉమెన్ లో అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ జోన్ 2 లో అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి జోన్ 3 లో అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోన్ 4 లో అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రాండ్ మీకు టోటల్ అంటే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనరల్ లో ఉమెన్స్ లో అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎల్ అంటే ఏమీ లేదండి లోకల్ క్యాండిడేట్ ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే ఉన్నాయి జోనల్ వైజ్ వార్డెన్ పోస్టులు కూడా ఇచ్చారండి వార్డెన్ పోస్టులు అన్ని కలిపి జోన్ ఈ 4 జోన్ లో కలిపి 7 పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ అండి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ప్రిన్సిపల్ అయితే ఉన్నాయి ఇక్కడ అండి టీజీటీ లో కూడా జోన్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారండి తెలుగులో అయితే జోన్ వైజ్ అయితే మీకు ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం టోటల్లీ 3 పోస్టులు అయితే ఉన్నాయండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంది టీజీటీ లో టోటల్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు మొత్తం ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కలిపి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి హిందీలో అయితే మీకు 8 పోస్టులు మ్యాథ్ లో అయితే మీకు 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్లీ అన్ని జోన్స్ లో కలిపి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఫిజికల్ సైన్స్ లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ గా బయాలజికల్ సైన్స్ లో అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ గా సోషల్ స్టడీస్ లో అయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్లీ 4 జోన్స్ లో అన్ని సబ్జెక్ట్ లో కలిపి 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ కేర్ టేకర్ అయితే ఉందండి జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే చూద్దాము సో మీకు టోటల్ గా ఈ 4 జోన్ లో కలిపి కేర్ టేకర్స్ వచ్చేసేపటికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు తెలుగు సబ్జెక్ట్ కి అప్లై చేస్తుంటే టీజీటీ లో ఎంఏ తెలుగు మాత్రం కంపల్సరీ అయితే అయిపోయి ఉండాలి బిఈడి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలని చెప్తున్నారు ఇంగ్లీష్ వచ్చేసేపటికి ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ లో అయితే అయిపోయి ఉండాలి బిఈడి డిగ్రీ విత్ ఇంగ్లీష్ ఎస్ వన్ ఆఫ్ ద మెథడ్ సబ్జెక్ట్ అయితే ఉండాలని కంపల్సరీ చెప్తున్నారు హిందీ అయితే ఎంఏ హిందీ అయిపోయి ఉండాలి మళ్ళీ బిఈడి కూడా అయిపోయి ఉండాలి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయండి ఇన్ని సబ్జెక్ట్ లో ఒక సబ్జెక్ట్ ఏదైనా చేసినా పర్వాలేదు బిఈడి లో మీరు ఫిజికల్ సైన్స్ లో ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఎంఎస్సీ ఎలక్ట్రిక్స్ ఇవందరూ కూడా చేసిన ఎంఎస్సీ లో చేసిన పీజీ చేసిన వాళ్ళు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేపటికండి బయాలజికల్ సైన్స్ అయితే ఉంది బయో సైన్స్ దీంట్లో అండి ఈ సబ్జెక్ట్ ఎంఎస్సీ చేసినా కూడా బయో సైన్స్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసి బిఈడి చేసినా కూడా బయాలజికల్ సైన్స్ కింద అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా చేయండి బాటనీ జువాలజీ బయో సైన్సెస్ ప్లాంట్ సైన్సెస్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ మోడర్న్ బయాలజీ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ ఎంఎస్సీ లైఫ్ సైన్స్ మెరైన్ బయాలజీ ఏ బయాలజీ చేసినా కూడా బిఈడి ఉండి ఉంటే మీరు బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఎలిజిబుల్ అవుతారు అప్లై అయితే చేసుకోవడానికి మీరు ఏ సబ్జెక్ట్ చేసినా కూడా మీరు కంపల్సరీ జువాలజీ యాజ్ ఎ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ డిగ్రీలో క్లియర్ గా అయితే చెప్తున్నారు నోట్ లో ఇక్కడ సోషల్ స్టడీస్ అంటే ఇన్ని సబ్జెక్ట్స్ కూడా సోషల్ స్టడీస్ కిందే వస్తాయండి మీరు ఈ సబ్జెక్ట్ లో ఏది చేసినా కూడా మీరు సోషల్ సైన్స్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు ఎలా అప్లై చేయాలో చూద్దామండి సో డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కనపడుతుంది కదా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అయితే ఉంది బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి పేమెంట్ అయితే మీరు పే చేయతే చేయాలి మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే ఇక్కడైతే ఉంది ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి అయితే ఉంది ఇక్కడ మీకు అనేది పేమెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసేపటికి 22/07/2021 అయితే ఉంది పేమెంట్ ఎండ్ డేట్ వచ్చేసేపటికి 10/08/2021 అయితే ఉందండి ఇక్కడ మీరైతే కాల్ సెంటర్ నెంబర్స్ అయితే ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాల్ చేసి అడిగితే అడగచ్చు ఇక్కడ ఒక 3 నెంబర్స్ అయితే ఇచ్చారు కదా ఆ 3 నెంబర్స్కి అయితే కాల్ చేయండి 10 to 6 AM లోపల మీరు కాల్ అయితే చేయాలని క్లియర్ గా అయితే చెప్పారు సో నేను ఇక్కడ అయితే ప్రింట్అవుట్ ఫేమ్ అయితే ఉంది నేను అప్లికేషన్ హియర్ టు పేమెంట్ అయితే క్లిక్ చేస్తున్నాను పేమెంట్ అయితే క్లిక్ చేసినప్పుడు గమనిక మీ దరఖాస్తు చేయదలసిన అన్ని పోస్టులకు ఒకటే అప్లికేషన్ అందు చేయవాలి మరియు అన్ని పోస్టులకు ఒకటే సారి ఫీ చెల్లించాలైతేనైతే ఇచ్చారు సో మీరు ఎన్ని పోస్టులు 3 పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్లోజ్ అని కొడుతున్నాను క్లోజ్ అని కొట్టినమంటే ఇక్కడ మీకు అప్లైంగ్ ఫర్ ద పోస్ట్ అంటే ప్రిన్సిపల్ కి అప్లై చేసుకోవచ్చు కేర్ టేకర్ కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఆధార్ నెంబర్ అయితే సో అమౌంట్ అయితే పే చేసి ప్రివ్యూ ఫామ్ అయితే చూసుకోవండి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే క్లిక్ చేయండి ప్రివ్యూ ఫామ్ అయితే వస్తుంది సో ఇలా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమిడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.